ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశను చూస్తూ ఉండే విధంగా గేట్లు ద్వారాలు ఏర్పాటు చేసుకోవచ్చా, బోరుకి సంబంధించి వాటర్ సంపులోనే బోర్ని ఏర్పాటు చేసుకోవచ్చా, లేదంటే ఇంకుడు గుంతలోనే బోర్ని ఏర్పాటు చేసుకోవచ్చా, అదేవిధంగా పడమర నైరుతిలో గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, ఈశాన్యం లోపించినటువంటి స్థలాలకు సంబంధించి కాంపౌండ్లు ఏర్పాటు చేయవచ్చా, సెప్టిక్ ట్యాంకులు తర్వాత వాటర్ సంపులకు సంబంధించి సగం లోపలికి సగం బయటికి ఏర్పాటు చేయవచ్చా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా మన గురువాస్తు ద్వారా ఈ మంత్ చేయబోయేటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించిన షెడ్యూల్ వచ్చేసి రేపు పండగ తర్వాత, సంక్రాంతి పండగ తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, షెడ్యూల్ అంతా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా సరే అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. విజయవాడ, ఏలూరు, భీమవరం కావచ్చు, గుడివాడ కావచ్చు, లేదనంటే మీకు దువ్వాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, గుంటూరు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఎవరైనా సరే మీ అవసరార్థం కొత్త ఇంటి ప్లాన్కు సంబంధించి కావచ్చు, మీరు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులకు సంబంధించి కావచ్చు నన్ను సంప్రదించగలరు. ఫోన్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు మీకు అపాయింట్మెంట్ కావాలంటే తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే కొన్ని సందర్భాల్లో కన్స్ట్రక్షన్లకి మనం విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు వాటర్ లెవెల్ చూడాల్సి ఉంటుంది. పక్కన ఉన్నటువంటి హౌసెస్కి సంబంధించి, ఎత్తులకు సంబంధించి, ఫ్లోరింగ్ లెవెల్స్కి సంబంధించి ఇవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి ఒక హౌస్ ప్లాన్కి సంబంధించి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇన్స్టాంట్గా వాటర్ లెవెల్ అందుబాటులో లేనప్పుడు మనం దారం పారుతో కూడాను ఆ పక్క ఇంటి ఫౌండేషన్కి సంబంధించి, మనం ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫౌండేషన్ పైన ఒక బీమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే దారం ఒకటి ఈ విధంగా తీసుకున్నారు. ఇలాగ పక్కన ఉన్నటువంటి హౌస్కు సంబంధించి మనం హైట్కు సంబంధించి మనం చెక్ చేసుకోవచ్చు. మనకి రఫ్గా వచ్చేస్తుంది ఇన్స్టాంట్గా, మనకి పిన్ పాయింట్ రాకపోయినప్పటికీ కూడాను రఫ్గా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా కూడాను పక్కన ఇంటికి సంబంధించినటువంటి ఫ్లోరింగ్ లెవెల్స్ ఇవన్నీ కూడాను మనం మన వాటికి వాటికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత పడమర నైరుతిలో ఏర్పాటు చేసేటువంటి గుంతలు. జనరల్గా నిర్మాణం మొదలుపెట్టినప్పుడు నైరుతి భాగాల్లో మనం మొదటగా అసలు ఎటువంటి గుంతలు ఏర్పాటు చేయము. పిల్లర్లు కూడా తీసేటప్పుడు ఈశాన్య నుంచి అన్ని వైపులా ఈక్వల్గా తీసుకోవడము, లేదంటే ఈశాన్య నుంచి మొదలు పెట్టుకుంటూ రావడం, ఇట్లాగా చేస్తూ ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర నైరుతిలో ఒక గుంతను వీళ్ళు ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ ఇది ఆగ్నేయం బ్లాక్కు సంబంధించి దక్షిణం రోడ్డు, అదేవిధంగా తూర్పు రోడ్డు వచ్చినటువంటి సైట్. ఇది ఒక రెస్టారెంట్కి సంబంధించి వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఒకటి చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పోల్స్, ఒక 10 పోల్స్ వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఈ రెడ్ కలర్లో ఉంది వచ్చేసి పడమర నైరుతిలో వీరు ఏర్పాటు చేసినటువంటి గుంతకు సంబంధించి. దక్షిణం వైపు ఎక్కువ ఖాళీ వదిలిపెట్టి, ఉత్తరం వైపు తక్కువ ఖాళీ వదిలిపెట్టి ఈ రెస్టారెంట్కి సంబంధించి ప్లాన్ ఏదో వాళ్ళు చేయాలనుకున్నారు. స్థలంలో కూడాను ఉత్తర వాయువ్యం పెరిగినటువంటి సందర్భం. ఇది జనరల్గా మనం ఈ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మనకు అర్థమైనటువంటి విషయాలు. ఎప్పుడైతే ఈ గుంత తీశారో పని కంప్లీట్గా వీరికి ఆగిపోవడం జరిగింది. ఈ పోస్టుల ప్రకారంగా చూసుకున్నప్పుడేమో దక్షిణ నైరుతి పెంచేలాగా, పెరిగేలాగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 2 పోస్టులే ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి ఒక 4 పోస్టులు, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఒక 4 పోస్టులు ఉండడం జరిగింది. ఈ దక్షిణ నైరుతి పెంపుకు సంబంధించి, పడమర నైరుతిలో వచ్చేసరికి గుంతకు సంబంధించి, స్థలంలో ఉత్తర వాయువు పెంపుకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి దోషాలు
ఈ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి లేదు. నిర్మాణం మొదలుపెట్టారు, గొంత తీశారు, ఆగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నైరుతి భాగాల్లో గుంతలు తీయకండి. వీరు వచ్చేసరికి ఇక్కడ తీసినటువంటి గుంత ఆ వాటర్ డ్రైన్కి సంబంధించి, అవుట్ సింకింగ్కి సంబంధించి తీసుకున్నారు. డ్రైనేజ్ అక్కడ ఇంకా ఏం లేకపోవడం వల్ల ఏమి కానీ అక్కడ అది ఒకటి ఏర్పాటు చేశారు. వాటర్ డ్రైన్కి సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ సైట్కి సంబంధించినటువంటి ఓనరు నన్ను ఇక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. లీజుకు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తీసుకెళ్లేదు. కన్స్ట్రక్షన్ యాక్చువల్గా లీజుకు తీసుకున్నటువంటి వారే చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఆ నిర్మాణం మొదలుపెట్టి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడాను ఆ నిర్మాణం అలాగే ఆగిపోయింది సుమారు ఒక 4 నెలల నుంచి. అందువల్ల ఇంటి యజమాని, స్థలం యజమాని ఒకసారి సైట్ కూడా చూద్దామండి అని చెప్పేసి నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ నైరుతిలో ఏర్పాటు చేసినటువంటి గుంతలకు సంబంధించి, వీటికి సంబంధించి చాలా సందర్భాల్లో కూడాను పని మొదలుపెట్టినటువంటి మేస్త్రికి కావచ్చు, బిల్డర్ కావచ్చు, స్థలం యజమానికి కావచ్చు, లేదంటే లీజుకు తీసుకొని నిర్మాణం చేస్తున్నటువంటి యజమానికి సంబంధించి కావచ్చు, తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాదాలు కావచ్చు, లేదంటే నిర్మాణం ఆగిపోవడానికి సంబంధించి కావచ్చు, సమస్యలు ఎదుర్కోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా తూర్పు ఆగ్నేయంలోనో, ఉత్తర వాయువ్యంలోనో, లేదంటే పడమర వాయువ్యంలోనో మేము ఇచ్చినటువంటి సెప్టిక్ ట్యాంక్స్కి కూడాను ముందు ఆ సెప్టిక్ ట్యాంక్స్ తీయకండి, ముందు నిర్మాణం దశల వారీగా పూర్తి చేసుకుంటూ వెళ్ళండి, తర్వాత సెప్టిక్ ట్యాంకులు తీయండి, గుంత తీయండి అంటే చాలామంది వినరు. ముందే తీసేసి అందులో వాటర్ ఫిల్ చేసి ఆ వాటర్ని నిర్మాణానికి యూస్ చేస్తూ చేద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఇంటి నిర్మాణం ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా మనం ఒక గుంత ఏర్పాటు చేయాలి అని అంటే మాత్రం నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఆ గుంత తీయాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఇంకా కనెక్షన్ ఇచ్చేసుకోవాలన్నప్పుడు మాత్రమే తీసేసుకోండి. స్ట్రక్చరల్గా నిర్మాణంలో పైప్ లైన్స్ అవన్నీ కూడా మీరు అరేంజ్ చేసుకోండి, గుంత మాత్రం లాస్ట్లో తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. తద్వారా నిర్మాణానికి సంబంధించినటువంటి లోటుపాట్లు ఏర్పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎలివేషన్కి సంబంధించి కూడాను, లేదంటే కొంతమంది పూల పాదులకు సంబంధించి పూల మొక్కలు వేసుకుందామని చెప్పేసి కూడాను స్ట్రక్చరల్గా ఈశాన్యంలో గట్లు కడుతూ ఉంటూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడాను ఉత్తరం వైపు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి హద్దు. ఇక్కడ వీరు ఈ పూల మొక్కలు కావచ్చు, ఎలివేషన్కి సంబంధించి కావచ్చు, మంచి లుక్కింగ్ వస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఈశాన్యం కట్ అయిపోయే విధంగా ఈ విధంగా మీరు నిర్మాణాన్ని చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో నిర్మాణం ఆగిపోయే ముందు లాస్ట్గా చేసినటువంటి పని ఇదే వీరు. దీని తర్వాత పని మొదలుపెట్టలేదు, మళ్ళీ పని ముందుకు వెళ్ళలేదని చెప్పేసి ఆ ఇంటి యజమాని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈశాన్యంలో ఏర్పడినటువంటి దోషాల వల్ల కూడాను మనకి నిర్మాణం ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చేసినటువంటి ఆ పని చిన్నదైనప్పటికీ కూడాను ప్రభావం నిర్మాణంలో కూడాను చూపించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి, వాటర్ సంపులకు సంబంధించి చాలా సందర్భాల్లో కూడాను మనం అవకాశం ఉన్నంత మేరకు ఇంటి ప్లింత్ లోపలికి వాటర్ సంపులు, సెప్టిక్ ట్యాంకులు రాకుండా చూడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా చిన్న చిన్న సైట్లు అయినప్పుడు మాత్రమే, 50 గజాలు 60 గజాలు ఉన్నప్పుడు మాత్రమో, లేదంటే ఒక 160 గజాల లోపు ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి ఆ స్ట్రక్చరల్గా వాళ్ళు తీసుకున్నటువంటి ప్లానింగ్ను బట్టి వాటిని ఇంటి లోపల కావచ్చు, లేదంటే పిల్లర్ల లోపల కావచ్చు, మెట్ల కింద కావచ్చు ఇవ్వడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడాను సగం పారు బయటికి సగం పారు లోపలికి మాత్రం ఇచ్చినటువంటి వాటర్ సంపులు కావచ్చు, లేదంటే సెప్టిక్ ట్యాంకులు కావచ్చు ఇవ్వడం జరగదు. కానీ ఇక్కడ మీరు ఒక ప్లాన్లో అబ్జర్వ్ చేస్తే సగమేమో బయట పార్కి, సగమేమో లోపల పార్కి ఇచ్చినటువంటి వాటర్ సంపు కావచ్చు, సెప్టిక్ ట్యాంక్ కావచ్చు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సంపుకు సంబంధించి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ విధంగా చేయకూడదు. తద్వారా ఇంటి యజమానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో లోటుపాట్లు మనం ఖచ్చితంగా గమనించవచ్చు. అవి నిర్మాణ దశలో ఉన్నప్పుడే దోషంగా ఏర్పడి నిర్మాణం ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సగం పారు లోపలికి సగం పారు బయటికి వాటర్ సంపులు, సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేయకండి. ఒకవేళ నిర్మాణం అయిపోయి పూర్తి అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయినా వాస్తు ప్రకారంగా మంచిగా మనం ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడాను ఇంటి యజమానికి అభివృద్ధి అనేది లోపిస్తూ ఉంటుంది, అనారోగ్యాలు కూడాను ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది తెలియదు, మనం ఎంత అబ్జర్వ్ చేసినా కానీ తెలియదు. తర్వాత కిందంతా స్లాబ్లోకి మన
కిందంతా కూడాను లోపలికి వెళ్ళిపోతుంది, పైన అంతా మనం చక్కగా బండ్లు భర్తీ చేసుకుంటాం, మనకేం అర్థం కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇటువంటి పరిస్థితులకు సంబంధించి, ఇటువంటి నిర్మాణాలకు సంబంధించి చేయడానికి ప్రయత్నం చేయకండి. తర్వాత ఈశాన్యం లోపించినటువంటి స్థలానికి సంబంధించి కాంపౌండ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు నాకు పంపించినటువంటి ప్లాన్ ఆల్రెడీ వేరే సిద్ధాంత్ గారి దగ్గర తీసుకున్నారు, నాకు పంపించి ఏదో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం అన్నటువంటి ఉద్దేశంతో నాకు పంపించారు. పంపించినప్పుడు చాలా విషయాలు నేను ఆ ప్లాన్కి సంబంధించి కావచ్చు, స్థలాభావ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, అన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈశాన్యం లోపించింది ఈ స్థలానికి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంపౌండ్లు పెట్టకండి. ఆల్రెడీ మీరు నిర్మాణానికి ఒక కాంపౌండ్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ మిగిలినటువంటి ప్రదేశానికి సపరేట్గా ఏమి కాంపౌండ్ ఏర్పాటు చేయకండి. ఒకవేళ అలా కాంపౌండ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడాను ఈ కాంపౌండ్లోంచి మళ్ళీ ఆ కాంపౌండ్లోకి వెళ్ళాలి, ఇదేమో తగ్గి ఉంటుంది, అదేమో పెరిగి ఉంటుంది, అలాగైనప్పటికీ ఈశాన్యం లోపించినటువంటి ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు అలా చేయకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా నిర్మాణం అవసరమయ్యి కావాలండి అని అనుకుంటే ఆగ్నేయంలో ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పాను. ఇంటి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కాంపౌండ్కి ఆనుకోకుండా ఒక నిర్మాణాన్ని ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకొని వారి అవసరార్థం వాడుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈశాన్యం లోపించినటువంటి స్థలానికి సంబంధించి ప్రత్యేకంగా మళ్ళీ ఒక కాంపౌండ్ పెట్టాలి, ఈ కాంపౌండ్లోంచి ఆ కాంపౌండ్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన మాత్రం చేయకండి. తర్వాత బోరుకు సంబంధించి చాలామంది ఈ బోర్లు వాటర్ సంపుల్లో ఉండొచ్చా లేదంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో ఉండొచ్చా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బోరు చుట్టూరు కూడాను స్ట్రక్చరల్గా ఒక ఇటుకరాయ కట్టేసేసి చేసేసారు. ఇక్కడ వీరు వచ్చేసి ఈ బోరు చుట్టూరు వాటర్ సంప్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు, దానికే ప్రాబ్లం లేదు. అది సరైనటువంటి ప్రదేశంలో వచ్చినప్పుడు రెండు కలిపి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వంటగదికి సంబంధించి ఓపెన్ కిచెన్స్ ఇలాగా ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఆగ్నేయం అంతా పెరిగిపోయినలాగా ఉంటుంది లేదంటే ఆగ్నేయం అంతా ఓపెన్ చేసిన దానిలాగా ఉంటుంది, మరి అలాగ ఉండొచ్చా అంటే స్వల్ప దోషం ఉంటుందండి ఖచ్చితంగా. కాబట్టి ఇవాళ మోడర్న్గా మనం కొన్నిటిని కావాలి అని అనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి దోషాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిశకి తిప్పి ద్వారాలు కావచ్చు, గేట్లు కావచ్చు ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గేట్లు మనం జనరల్గా ఏం చేస్తుంటాము, స్ట్రైట్గా గేట్లు కావచ్చు ద్వారాలు కావచ్చు పెడతాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గోడ మధ్య భాగంలో మనం ఏర్పాటు చేసినటువంటి ద్వారము. మీకు పాత రోజుల్లో ఎక్కడ అబ్జర్వ్ చేసినా కానీ గోడ ఒక 18 అంగుళాలు ఉంటే దాంట్లో మధ్యలో మాత్రమే ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు, అటు ఇటు రెండు వైపులా కూడాను ఖాళీ ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎలివేషన్ కావచ్చు, లుకింగ్ కోసం కావచ్చు, సైడ్ కార్వింగ్ వుడ్ కార్వింగ్కి సంబంధించి కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డిజైన్ని బట్టి అయితే లోపల వైపు అయినా ఖాయం చేస్తున్నారు లేదంటే బయట వైపుకైనా ఖాయం చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గేట్ మనం సెంటర్లో ఇచ్చేసాము. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ దిశకు సంబంధించి ఒక 15 డిగ్రీలు టిల్టెడ్గా ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించి. కాకపోతే ఇక్కడ ఒక విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మేస్త్రికి నాకు జరిగినటువంటి డిస్కషన్, వాళ్ళ లోకల్లో ఉండేటువంటి సిద్ధాంత్ గారు ఏం చెప్పారు అని అంటే, ఇల్లు డిగ్రీలకి సరిగ్గా లేనప్పుడు దిశకి చూసే విధంగా ద్వారాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారంట ఆయనకి. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇల్లు దిశకు తిప్పడానికి ఎట్లాగూ కుదరట్లేదు కదా అని చెప్పేసి ద్వారాలు మనం తిప్పాము అని అంటే మాత్రం ఖచ్చితంగా దోషం ఏర్పడిపోతుంది. దానివల్ల మనకి అది పారదోషం కావచ్చు లేదంటే వేద కావచ్చు ఏదైనా అయింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇంటిలో ఉండేటువంటి గృహస్థులకి అంత మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు సంబంధించినటువంటి ముప్పు ఏర్పడిన కేసెస్ కూడా నేను మా నాన్నగారితో పాటు నేను ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు చూసిన సందర్భాలు ఉండడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ దిశకి చూసే విధంగా ద్వారం గేట్ని కావచ్చు, ద్వారాన్ని కావచ్చు, గేట్ని కావచ్చు తిప్పి పెట్టాలనేటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకోండి. మీకు అరేంజ్మెంట్ ప్రకారంగా డిగ్రీల ప్రకారంగా కావాలంటే మార్చుకోండి, తప్పితే ద్వారాలని దిశకు తిప్పి పెడదాము, ఒక మూల నుంచి ఇంకో మూలకి క్రాస్గా ఉన్నటువంటి మూలలకి యాడ్ చేసి మధ్యలో ద్వారం పెడదాం అనేటువంటి ఆలోచనలు అయితే మాత్రం మానుకోండి. ఇక్కడ మీరు ఎజ్యూమ్ చేసుకోవచ్చు, అయితే ఇల్లైనా తిరిగి ఇలాగ ద్వారం స్ట్రైట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. లేదు అని అంటే
అలా తిరిగినప్పుడు జనరల్గా మనకి మధ్యలో సెంటర్గా తీసుకున్నప్పుడు ఈ విధంగా ఆ యాంగిల్ అనేది వేరియేషన్ ఉంటూ ఉంటుంది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఎలా తీసుకున్నా, ఇల్లు తిరిగిందని అనుకున్నా లేదంటే గేట్లు తిప్పారనుకున్నా, ఎలా చూసుకున్నా కానీ మనకి ఆ వ్యత్యాసం అయితే కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను గోడ సెంటర్కి, గోడ మధ్య భాగానికి సంబంధించి ద్వారాలు ఏర్పాటు చేసుకోవటమో లేదంటే అటు చివరో ఇటు చివరో ఖాయం చేసుకొని ద్వారాలు ఏర్పాటు చేసుకోవాలి. తప్పితే అటువైపుకి ఒకవైపు, ఇటువైపుకి ఒకవైపు కార్నర్ టు కార్నర్ ఫిక్స్ చేసేసి క్రాస్గా ద్వారాలు కావచ్చు, గేట్లు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.